నాడు స్వాతంత్ర్యం కోసం సర్వస్వం త్యాగం చేసిన వారి గురించి, నాడు చేసిన పోరాటాలు నేటి యువతకు తెలియాలని బీజేపీ యువమోర్చా రాష్ట ఉపాధ్యక్షుడు వడ్డే శ్రీనాథ్ రెడ్డి తెలిపారు. జలదంకిలో హర్ఘర్ తిరంగా బైక్ ర్యాలీ ఆదివారం జరిగింది. బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో త్రివర్ణ పతాకాలు చేతబట్టి జెండా చెట్టు వీధి, తూర్పు వీధి, బ్యాంకు వీధి మీదుగా ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ కు చేరుకుని అక్కడ జాతీయ నాయకులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా యువమోర్చా నాయకులు శ్రీనాథ్ రెడ్డి మాట్లాడుతూ, 200 ఏళ్లు బ్రిటిష్ వారు భారతీయులను బానిసల్లా పాలించారన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం త్యాగాలు చేసిన వారి గురించి నేటి భవిష్యత్తు తరాలకు తెలియాలన్నారు. దేశాన్ని ప్రపంచ దేశాలకు ధీటుగా ఎదిగేందుకు యువతలో జాతీయత భావం పెంపొందాలని సూచించారు. అందుకే ఆగస్టు 15వ తేదీన ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ పులుగుంట మధుమోహన్ రెడ్డి, బీజేపీ రాష్ట కిసాన్ మోర్చా డ్రైనేజీ సెల్ కన్వీనర్ చెల్ల హనుమారెడ్డి, బీజేపీ మండల అధ్యక్షుడు కంచర్ల శరత్ బాబు, బీజేపీ టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా హర్ఘర్ తిరంగా ర్యాలీ పేరుతోటి బైక్ ర్యాలీని భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. అదే కార్యక్రమంలో భాగంగా ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు భారతీయ జనతా యువమోర్చా ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో జలదింకి గ్రామంలో కోలేరమ్మ గుడి వద్ద నుండి ప్రారంభమై ఈ ర్యాలీ జెండా చెట్టు బజారు, తూర్పు వీధి, బ్యాంకు బజారు మీదుగా ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణం వద్ద ఈ దేశానికి ఈ దేశ స్వాతంత్రం రావడానికి ఎవరైతే కారకులు అయ్యారో, ఎవరైతే మహాయోధులు ఉన్నారో వారందరికీ ఎన్డీఏ సభ్యులు, ఇక్కడ మండల కన్వీనర్లు, తర్వాత మిగతా నాయకులు ఆధ్వర్యంలో ఇక్కడ వారందరికీ నివాళులు అర్పించడం జరిగింది. 200 ఏళ్ళు భారత స్వతంత్రంలో ఈ 200 ఏళ్ళు పరిపాలించినటువంటి బ్రిటిష్ పాలకులను ఎదిరిస్తూ, వాళ్ళ యొక్క దౌర్జన్యాన్ని వ్యతిరేకిస్తూ, వాళ్ళు చేస్తున్న అరాచకాలని భవిష్యత్తులో మా పిల్లలు కూడా బానిసల్లాగా ఉండకూడదు అని ఎంతో ధైర్యంతో వాళ్ళ యొక్క స్వార్థం లేకుండా నిస్వార్థంగా ముందుకొచ్చి పోరాడినటువంటి యోధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నిజంగా సలాం కొట్టాల్సిందే. ఈరోజు మన సొంత లాభం చూసుకుంటుంటే ఆ రోజు వాళ్ళ ఇంట్లో ఆస్తులు తగలబడిపోతున్నా, ఇల్లు తగలబడిపోతున్నా ఏమీ లెక్క చేయకుండా 24 ఏళ్ల చంద్రశేఖర్ ఆజాద్ వంటి వాళ్ళు ఈ భారత బడిలో బ్రిటిష్ వాళ్ళ తుపాకీ గుండుకు బలవ్వకుండా సొంత తుపాకీతోటి కాల్చుకొని చనిపోయి ఈ భరతమాత ఒడిలో ఈ భారతదేశానికి స్వాతంత్రానికి అందించినటువంటి కారకుల్లో ఒకరు అలాంటి చంద్రశేఖర్ ఆజాద్ 24 ఏళ్లకే మరణించారు ఈ దేశం కోసం. అలాంటి గడ్డ మీద పుట్టినటువంటి మనందరం కూడా గర్వపడాల్సినటువంటి విషయం ఇది. అందుకనే యువత కూడా ఈరోజు ఈ యొక్క బైక్ ర్యాలీ ద్వారా చెప్పేది ఏంటంటే, భారతదేశంలో ఉండే యువకులకి, ఇక్కడుండే యువకులకి మొత్తం కూడా జాతీయత, దేశం మీద ప్రేమ, దేశం మీద భక్తి, దేశం మీద అనురాగం నిరంతరం ఉంటే ఈ దేశం సుభిక్షంగా ఉంటుంది. ఎప్పుడైతే యువత దేశం గురించి ఆలోచించడో ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసే రాజకీయ పార్టీలు చాలా ఉన్నాయి. అందుకని యువత ఒక్కసారి 200 ఏళ్ల క్రితం ఏం జరిగింది, ఎందుకు ఇంతమంది పెద్దలు వాళ్ళ యొక్క సమయాన్ని వెచ్చిచ్చి వాళ్ళ యొక్క ఆస్తులను, మాన ప్రాణాలను, మహిళా మానాలను అన్నీ కూడా త్యాగంగా చేసి ఈరోజు మనకి స్వేచ్ఛగా ఈరోజు మనం మాట్లాడుతున్నామంటే వాళ్ళందరూ పెట్టిన భిక్షే. అందుకనే కేంద్ర ప్రభుత్వం 75 సంవత్సరాలు ఈ యొక్క స్వాతంత్రం పూర్తి చేసుకున్న తర్వాత ఎక్కడైతే విలేజ్లో కూడా ఉండే స్వాతంత్ర సమర
తెలంగాణ తిలకం సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్, కాంజీవరం డిజైనర్ సారీస్, కంచి డిజిటల్ సారీస్, అలంకారీ పట్టు సారీస్, పెన్ కలంకారీ సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, డిజిటల్ పట్టు సారీస్, కంచి ఇక్కత్ సారీస్, ప్యూర్ జరీకోటా సారీస్, బినారీస్ ఖతాన్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, హై ఫ్యాన్సీ సారీస్, చుడిదార్స్, గగ్రాస్, లెహంగాస్, డ్రెస్ మెటీరియల్స్, వెస్ట్రన్ వేర్, సరికొత్త కలెక్షన్స్ లభించును. అన్ని మిల్లుల షూటింగ్ షర్టింగ్స్, వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణీస్ ఎక్స్క్లూజివ్ ప్రత్యేక విభాగంలో. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ ట్రంక్ రోడ్, నెల్లూరు.